అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డర్ సుధీర్ ను నంద్యాల శోభా జిమ్ సెంటర్ లో బాడీ బిల్డర్ సుధీర్ ఘనంగా సన్మానించారు. దేశంలో పంజాబ్ తో పాటు తెలంగాణ పలు ప్రాంతాల్లో పాటు దక్షిణ కొరియాలో సైతం బాడీ బిల్డర్స్ పోటీలో అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రథమ తృతీయ స్థానాలు నిలిచిన సుధీర్ నంద్యాల పట్టణానికి రావడంతో ఆయనకు జిమ్ సెంటర్ అధినేత కృష్ణ చైతన్య, సిఏ తిమ్మారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాడీ బిల్డర్లు నేటి యువత ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని సుధీర్ అద్భుతమైన బాడీ బిల్డర్ అన్నారు. ఆయన పనితీరు మెచ్చుకోవడంతో ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, భవిష్యత్తులో యువతకు శిక్షణ ఇచ్చి వారిని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవాలని కోరారు. సుధీర్ మంచి బిల్డరు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో అంటే దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన విన్యాసాలకు కానీ ఆయన చేసిన ప్రయత్నాలకు కానీ బ్రహ్మాండమైన లైక్స్ వచ్చినాయి. లాస్ట్కు రాష్ట్ర ప్రభుత్వమే కదిలిచ్చి ఆయనకు గుర్తింపు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అద్భుతమైన బిల్డరు, ఆయనకు ఎంత చెప్పినా తక్కువే. అయితే ఆయన ఎంత బిల్డర్ అయినా శోభా హోటల్ జిమ్కు అయితే తక్కువే. ఇక్కడనే శిక్షణ పొందినాడు, కృష్ణ మంచి ప్రోత్సాహం అందించినాడు. లాస్ట్కు ఛానల్స్ కూడా అతన్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశాయి. అంత గుర్తింపు తెచ్చుకున్నాడు బిల్డర్గా సుధీరు. వ్యాయామం అనేది మన మానసిక యొక్క ఉల్లాసానికైతేనేమి, శారీరకంగా అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితే అన్ని విధాలుగా మనకు చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. మన ఆరోగ్యంగా మంచిగా ఉండగలిగితే ఏ పని అయినా సరే సక్సెస్గా చేయగలుగుతాం. అంటే మన మైండ్ సెట్ కానీ, అదే మాదిరిగా మన బాడీ పోస్చర్ కానీ, అంటే మన బాడీ పోస్చర్ని బట్టేసి మన అపీరెన్స్ కానీ, మన చేసే ప్రతి నడవడిక అనేది ఎదుటి వ్యక్తికి ఆకట్టుకుంటుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల మనకు మన సుశక్తిగా మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకునేట్లు ఉంటుంది. అదే మాదిరిగా సుధీర్ అనేది నాకు చాలా కాలంగా పచ్చేము. ఆల్రెడీ ఇంతకుముందు 2018 నుంచి కూడా సుధీర్ జిమ్కి వస్తానన్నా, నేను కూడా ఇక్కడికి రెగ్యులర్గా జిమ్కి వచ్చేవాడిని. సుధీర్ మన కర్నూలు జిల్లా యొక్క పేరు ప్రఖ్యాతలను స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ తీసుకుపోయినందుకు చాలా సంతోషంగా భావిస్తానన్నా. ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. నా జిమ్ స్టూడెంట్, నా జిమ్కి పెద్ద గెస్ట్గా రావడము చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ చాలా ప్రౌడ్ ఫీల్ నాకు. అండ్ ఈ అబ్బాయికి గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది సిఐలు అందరూ ప్రోత్సాహం ఇచ్చినారు. మన తిమ్మారెడ్డి సారు, కర్నూల్ సిఐ గారు, ప్రీతం రెడ్డి సారు ఆర్థికంగా చాలా సపోర్ట్ చేసినారు. అండ్ చాలామంది పెద్దవాళ్ళు ఇతని విజయానికి చాలా కృషి, మానసికంగా మరియు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. సో సుధీర్ చాలా రోజులైంది సుధీర్ మా జిమ్కి విజిట్ చేసి అతను వేరే చోట ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నాడు. సో ఈరోజు సుధీర్ రావడము అండ్ పెద్దవాళ్ళందరూ ఒక చిన్న సన్మాన ప్రోగ్రాము పెట్టుకోవడము మాకు చాలా సంతోషకరమైన విషయము. సో సుధీర్ ఎక్కడున్నా అతనికి, అతని విజయం వెనుక మోరల్ సపోర్ట్ మాది ఎప్పుడూ ఉంటుంది. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ సుధీర్ ఇన్ యువర్ ఫ్యూచర్ జర్నీ. నమస్కారం అండి. ఈరోజు ఈ అబ్బాయి సుధీర్ బాడీ బిల్డర్, ఇట్లా నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేశాడని నాకు కృష్ణ చెప్పడం జరిగింది. అండ్ మేడం అంటే నేను ఫస్ట్ టైం నేను జిమ్కి వచ్చాను, మా అబ్బాయి రెగ్యులర్గా వస్తుంటాడు. సో ఇట్లా మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే అబ్బాయిలకి గవర్నమెంట్ చూపిస్తున్న కృషిని గమనించి ఆర్థికంగా గవర్నమెంట్ కూడా ఆదుకుంటే బాగుంటుందేమో. ఇది మన దేశానికి, మన రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడ్డ ఈ అబ్బాయికి ప్రభుత్వము చేయూతను అందిస్తే, ఎన్జిఓస్ కానీ ప్రభుత్వం కానీ ఇట్లాంటి వాళ్ళు చేయూతను అందిస్తే పిల్లంగా మంచి పిల్లలు తేవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పిల్లలందరినీ తయారు చేసి ఇంక్లూడింగ్ మై సన్ చేస్తున్న కృష్ణకి నేను ఎల్లప్పుడూ నేను సపోర్టివ్గా ఉంటాను. హలో, నా పేరు సుధీర్ కుమార్. నేను బాడీ బిల్డింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది 2015లో. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం మా గురువు కృష్ణ చైతన్య గారు అండ్ మా టీమ్ మెంబర్స్, అంటే మన ఫిట్నెస్ జిమ్ టీమ్ మెంబర్స్, మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకు ఈ కృష్ణ చైతన్య అన్న వాళ్ళ ఫాదర్ గారు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే నేను ఎక్కడికి ఎంత ఏ అంటే ఇంకా నేను ఇంకా చాలా అచీవ్ చేసినా కూడా నేను నా హోమ్ జిమ్ అనమాట, అంటే నాకు ఇది హోమ్ జిమ్ లాంటిది, నాకు ఇది తల్లి లాంటిది.
నేను ఈ జిమ్ ని మాత్రం ఎప్పుడు మరవను అండ్ ఇంకోటి నేను ఇంకా మంచి పేరు తీసుకొస్తాను ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ విన్ అవుతాను అండ్ కృష్ణ చైతన్య అన్నగారు నాకు చాలా నేను ఎప్పుడైతే ఈ బాడీ బిల్డింగ్ కెరీర్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేశారన్నమాట అంటే ఇంకా అన్ననే నాకు ఇంకా నువ్వు ఇక్కడ ఇక్కడ ఉండే నువ్వు ఇలాగే ఉంటావు ఇంకా నువ్వు ఇంకా ఇంటర్నేషనల్ ఆ స్టేజ్ మీద నువ్వు ఆడాలని చెప్పేసి అన్ననే ఇంకా వేరే కోచెస్ని పరిచయం చేయించడము ఇంటర్నేషనల్ కోచెస్ని పరిచయం చేయించి వాళ్ళ దగ్గర నాకు శిక్షణ ఇప్పించడము చాలా చేశారు నేను నా లైఫ్ మొత్తానికి నేను కృష్ణ చైతన్య అన్నకి అండ్ వాళ్ళ ఫాదర్కి నేను చాలా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్